తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖూనీ చేసిందన్నారు. అరకిపుడి గాంధీని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుని అతనికి ఎలా ఇస్తారని హరీష్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని హరీష్ రావు అసహనాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇది ఒక పెద్ద జోక్. ప్రతిపక్షానికి బిఏసి ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పిఏసి చైర్మన్ గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్లా. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఏసి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో కేసీ వేణుగోపాల్ పిఏసి అధ్యక్షుడు ఉన్నారు. మీరెవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఏసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం. ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా.